మన తెలుగు సినిమాలలో షూటింగ్ అయిపోయాక చాలా మంది హీరోయిన్లు ఫిల్మ్ ప్రమోషన్లకు రావడానికి ఇష్టపడరు. నయనతార లాంటి వాళ్ళైతే సినిమాలో నటించడంతో నా పని అయిపోయింది, ఇక వచ్చి నేను ఏం చెప్పాలి అని తప్పించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే హీరోయిన్ నయనతార అంత క్రేజ్ లేకపోయినా ఒక మోస్తరుగా ఉందిలేండి. కాజల్ అగర్వాల్ తన సినిమాలకు ప్రచారం చేయడానికి ఎప్పుడూ మారం చేయలేదు అనుకోండి, కానీ ఇప్పుడు విడుదల కాబోతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం మాత్రం ముందు సినిమాల కన్నా ఎక్కువగానే ప్రచారం చేస్తుంది. కాజల్ అగర్వాల్కి ఇప్పుడు తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ చేతిలో లేవు. కాజల్ చేసిన కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఏదో రావాలి కదా అనిలా వెళ్ళి ప్రమోషన్ ముగించుకుని వచ్చేది. కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం విరామం లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ టీవీ స్టూడియోల చుట్టూ తిరుగుతూ కొన్ని కాలేజ్ ఈవెంట్లకు కూడా వెళుతూ సినిమా ప్రమోషన్స్ బాగానే చేస్తుంది. కాజల్ ఎందుకు ఇంతలా ఈ సినిమా కోసం కష్టపడిపోయింది అని ఆరా తీస్తే తెలిసిందేంటంటే, సురేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కోసం కాజల్కు ఏకంగా 30 లక్షలు ఇచ్చాడని అంటున్నారు. సురేష్ బాబు మార్కెటింగ్ చేయడంలో ఎలాంటి ఎత్తులు వేస్తాడో అందరికీ తెలిసిన సంగతే. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించుకోవడంలో సురేష్ దిట్ట అని చెప్పాలి. ఈ సినిమాకు కూడా కాజల్ చే ప్రచారం సినిమాకు ప్లస్ అయింది అని అంటున్నారు. కాజల్ ఈ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకుందా లేదో కానీ చేతిలో సినిమాలు ఏవీ లేకపోయిన సమయంలో డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కాజల్ ని హీరోయిన్ గా పెట్టుకోవడం ఇప్పుడు ఇలా ప్రచారం చేయించడం రానా సినిమాకి మంచి ప్లస్ అయింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతోనైనా కాజల్ అగర్వాల్ కి మరిన్ని పెద్ద తెలుగు సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఈ లెఫ్ట్ వెళ్తే అనన్య వాళ్ళ ఇంటికి షార్ట్ కట్ తెలుసా నీకు? పేపర్సా? న్యూస్ పేపర్స్. హ్యాండ్